నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ నిన్న కార్యకర్త సమావేశం పెట్టాడు. పెట్టాడు అంటే ఆయన పాల్గొన్నాడు. దాంట్లో మైక్ ఎత్తుకొని ఉచ్చ నీచాలు మరిచి ఒక అచ్చోసిన ఆంబోతుల అనిల్ అచ్చోసిన ఆంబోతుల ఇష్ట రీతిగా నా మీద, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, రూప్ కుమార్ యాదవ్ మీద, తెలుగుదేశం పార్టీ మీద ఇష్టం వచ్చింది ఇంట్లో మాట్లాడారు. అనిల్ కుమార్ యాదవ్ అచ్చోసిన ఆంబోతుల ఇష్టం వచ్చింది ఇంట్లో మాట్లాడారు. అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు, ద్రోహులు వీళ్ళంతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ మేయర్లై వీళ్ళంతా ద్రోహులు. ఈ ద్రోహులకి బుద్ధి చెప్పాలని. అనిల్ ఎవరు ద్రోహి? తెక్కేమిట్ట వీధుల్లో లట్టాలు కొట్టుకుంటుంటే, తెక్కేమిట్ట వీధుల్లో నువ్వు లట్టాలు కొట్టుకుంటుంటే 2008లో నిన్ను తీసుకొని వచ్చింది నా కడికి రూప్ కుమార్ యాదవ్. మేమిద్దరం కలిసి వివేకానంద రెడ్డి కడికి తీసుకెళ్ళాం. ఆ రోజు రూప్ కుమార్ యాదవ్ వివేకానంద రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి నీకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చాడు. నువ్వు కార్పొరేటర్ గా పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశాను. నెల్లూరు జిల్లాలో ఒక సీనియర్ నాయకుడిగా ఉండి కూడా కార్పొరేటర్ గా నువ్వు పోటీ చేస్తే రూప్ కుమార్ యాదవ్ తో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ పనిచేశాను. మరి ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో నీకు టికెట్ ఇప్పించింది ఆమె వివేకానంద రెడ్డి గారు. మాలాంటి వాళ్ళందరం చేతనైతే సహాయం చేసాం. ప్రధానంగా ఇప్పించింది ఆనవ వివేకానంద రెడ్డి గారిని టికెట్ ఇప్పించారు తప్ప అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు. అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియకుంటే ఆనవ వివేకానంద రెడ్డి గారు నీకు టికెట్ ఇప్పిస్తే మరి ఎన్నికలు పూర్తి కాకముందే వివేకానంద రెడ్డి గారికి నువ్వు ద్రోహం చేయలేదని అడుగుతున్నా. వివేకానంద రెడ్డి గారికి నువ్వు చేసింది నమ్మక ద్రోహం కాదని అడుగుతున్నా. వివేకానంద రెడ్డి గారికి నమ్మక ద్రోహం చేసి నువ్వు ఏ విధంగా తర్వాత ప్రవర్తించావు? ఆఖరికి వివేకానంద రెడ్డిని ఇంటి మీదకే వస్తానని చెప్పని విలేకరుల సమావేశం పెట్టి నీ ఇంటి మీదకే వస్తాను. పోయేదిలే పెట్టేదిలే, ఎందుకంటే అనిల్ దగ్గర మాటలు ఫుల్లు, మ్యాటర్ నిల్లు. అనిల్ కుమార్ యాదవ్ దగ్గర మాటలేమో ఫుల్లు, మ్యాటర్ నిల్లు. మరి అనిల్ రాజకీయాల్లో భేదాలతో పార్టీలు మారటం సర్వసహజం. నీ పక్కన వేది మీద కూర్చుండే వ్యక్తులే ఎన్నిసార్లు పార్టీలు మారారు అందరికీ తెలుసు. పార్టీలు మారటం నమ్మక ద్రోహం అయితే మా తల్లి సోనియా గాంధీ, మీ తండ్రి జగన్ గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇచ్చింది 1-2 సార్లు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం చేశారు. ప్రజల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకెళ్లారు. ఆ యొక్క కష్టాన్ని సోనియా గాంధీ గారు గుర్తించి ముఖ్యమంత్రి చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం, నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం, నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ, నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ అని లేఖ రాసి సోనియా గాంధీకి విధేయత ప్రకటించి ఆ తర్వాత రాజకీయంగా మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాస్త వేచి చూడమన్నారని చెప్పని ఆ రోజు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని విభేదించి అదే సోనియా గాంధీని కన్న తల్లి అని చెప్పిన సోనియా గాంధీని ఇటాలియన్ బొమ్మ అని చెప్పి, ఇటాలియన్ మాఫీ డాన్ అని చెప్పి మాట్లాడారే. మరి మేము పార్టీ మొత్తం ద్రోహం చేసినట్టయితే, ద్రోహులు అయితే జగన్ గారు కూడా ద్రోహ? అనిల్ సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పు. ఇంటా ఉండవు, నా ఫేస్బుక్ లైవ్ చూస్తా ఉండవు. మేము పార్టీ మొత్తం ద్రోహులు అయితే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ద్రోహ అయితే, మేము ద్రోహ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ద్రోహ? నేనంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహి అంటున్నా, అనిల్ కుమార్ యాదవ్ నమ్మక ద్రోహి అంటున్నా. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు కాబట్టి నమ్మక ద్రోహులని. అయ్యా నీ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు, ఆనవ వివేకానంద రెడ్డి గారిని టికెట్ ఇప్పించాడు, నువ్వు
ద్రోహం చేసి వెళ్ళిపోయావు, మరి నువ్వు ద్రోహి అవుతావు గాని రాజకీయ నివేదన సహజం. నువ్వు వెళ్ళిపోవడం కూడా నేను తప్పట్టంలే, వివేకానంద రెడ్డి గారితో వివేదించడం కూడా తప్పట్టంలే, కానీ రాజకీయాల్లో విభేదించి పార్టీ మార్చడం ద్రోహం అయితే, నమ్మక ద్రోహం అయితే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది మీది నమ్మక ద్రోహమేనా? సూటిగా అనిల్ కుమార్ యాదవ్ స్పష్టంగా సమాధానం చెప్పాలి. ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాడు, ఏమని చెప్పాడంటే ఏదైతే నేను మాత్రమే ఒరిజినల్, అందరూ కూడా డూపులు అని. అనిల్ పుట్టింటి సంగతి మేనమాంకి తెలియదని, నాకాడ రూపాడ రూపాడ పెరిగినోడువే, నీ సంగతి మాకంటే ఎక్కువ తెలుసమ్మా, నువ్వు తొడలు కొట్టడం మీసాలు తిప్పడం తప్ప నీ కాడ మాటలు ఫుల్ మ్యాటర్ నిల్లు తప్ప ఏమన్నా ఉందా? విలేకరులు అడుగుతా ఉన్నా, రూప్ కుమార్ యాదవ్ అంతు చూస్తానన్నాడు మూడేళ్ల నుంచి, ఏమన్నా రూప్ కుమార్ యాదవ్ అంతు చూశాడా? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి జిల్లాకు వస్తే 2 రెట్లు అదనంగా ఇస్తా అన్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కాలి గోరు కూడా వేగలేకపోయినావు, తొడలు కొడతావు మీసాలు చెప్తావు మాటలు మాత్రం ఫుల్ అనిల్, మ్యాటర్ మాత్రం నిల్లు. నువ్వెందునైనా ఒకరిని టూప్ అనేది ఆంధ్రప్రదేశ్ టూపుల సంఘానికి నువ్వు అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ టూపుల సంఘం ఎన్నికలు పెడితే అత్యంత భారీ మెజార్టీతో గెలవబోయేది అనిల్ కుమార్ యాదవ్. నర్సరావుపేట ఎంపీ గెలవడు, చిత్తు చిత్తుగా ఓడిపోతాడు, కానీ ఆంధ్రప్రదేశ్ లో టూపుల సంఘానికి అని పెట్టి ఆ టూపుల సంఘానికి ఎలక్షన్ పెడితే అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఆల్ డూ పనిల్, ఆల్ డూ పనిల్, నువ్వు అందరిని పట్టుకుని డూప్ అంటున్నావా? నువ్వు పెద్ద డూపు, నీ మాట ఒక డూపు, నీ నడక ఒక డూపు, నువ్వేందని ఒకరిని డూప్ అనేది ఏదైనా ఎప్పుడైనా చేస్తున్న తొడలు కొట్టడం మీసాలు తిప్పడం తప్ప ఎవరినైనా ఏమైనా చేస్తుండవా? ఓన్లీ మాటలు మాత్రం ఫుల్, వాడంతు జాలస్తా ఈడంతు జాలస్తానని చెప్పాడు. ఏందా ఇది? ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు లెక్కలు అధికారంలోకి వస్తానే సరిచూస్తామని. అనిల్ ఆల్రెడీ అధికారంలో ఉండవు, అధికారంలో ఉండవా? ఇప్పుడు 2 ఏళ్ల నుంచి రూపుని దూరం అయ్యాడు, రూపం చేయని చూసావు? 16 నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగా. అనిల్ నువ్వు నీ అనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బెకలేకపోయారు. అనిల్ నువ్వు నీ అనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బెకలేకపోయారు. నువ్వేందే అంత చూసేది? అధికారం వస్తేను అధికారంలో ఉండవసం. ఇప్పుడు చూడండి, రేపు చూసేది ఏంది? లెక్కలు సరి చేస్తానంటుండవు, మేము సరి చేయం, ఎందుకంటే మాకు అవకాశం కూడా రాదు. ప్రజలే నీ లెక్క సరి చేస్తాం, ప్రజలే నీ లెక్క, అనిల్ లెక్క, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రజలే సరి చేస్తారు. కాబట్టి నీ లెక్క సరి చేసే అవకాశం మాకు రాదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం అనేది, లెక్కలు సరి చూస్తున్నావు కదా, జాగ్రత్త, లెక్కలు బాగా రాసి పెట్టుకో. వచ్చే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంలో నువ్వు 6 నెలలు అడిగావు, 6 నెలలు, 6 నెలలు వెళ్ళా. 6 రోజుల్లోనే వాడ్జీ మీద సీఎడ్ ఎంక్వైరీ వస్తుంది. అనిల్ ఇసుక క్వాడ్జీ సిలికా మీద సీఎడ్ ఎంక్వైరీ వస్తుంది, సమాధానాలకి రాసి పెట్టుకో. అనిల్ పాత రోజుల్లో చిన్నప్పుడు సినిమాల్లో చూసేవాడమే, ముఖ్యంగా హిందీ సినిమాల్లో బాగా చూసేవాడమే, బందిపోట్లు ఉండేవాళ్ళు, పాపం ఊర్లో వాళ్ళందరూ కాయ కష్టం చేసి మొత్తం అంతా పలసాయం అంతా దగ్గర పెట్టుకుంటే గుర్రాలు వేసుకుని టక టక వచ్చి మొత్తం ఎత్తుకుపోయేవాడు బందిపోట్లు. ఇప్పుడు ఆ బందిపోట్లు లేరు, కానీ నువ్వు నయా బందిపోటు.